పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడుకుడి కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నొరిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. యెషయా 41వ అధ్యాయము 14-15 వచనం. పురుగు పదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం, రెండిటి మధ్య ఎంత తేడా! పురుగు చాలా అల్పమైనది, రాయి తగిలితే గాయపడుతుంది, నడిచే వాళ్ళ కాళ్ళ క్రింద పడి నలిగిపోతుంది. అయితే ఈ నురిపిడి మ్రాను ఇది నలగొడుతుందే గాని తానెప్పుడూ నలగదు. ఇది రాయి మీద లోతుగా గుత్తులు పెట్టగలదు. అయితే దేవుడు మొదటిదాన్ని రెండోదిగా మార్చగలడు. పురుగులాగా బలహీనంగా ఉన్న మనిషిని గాని జాతిని గాని తన ఆత్మశక్తితో దృఢపరిచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా చేస్తాడు. కాబట్టి పురుగు నిరుత్సాహపడకూడదు. మనలను మన పరిస్థితుల కంటే బలవంతులనుగా చేస్తాడు దేవుడు. ఆ పరిస్థితులను మనకు క్షేమకారకులుగా మలుస్తాడు. వాటన్నిటినీ మన ఆత్మకి ఉత్ప్రేరణకాలుగా చేసుకోవచ్చు. చిమ్మ చీకటి లాంటి నిరాశను నలుగగొట్టి దానిలో ఉన్న బంగారపు ఆభరణాలను తీసుకోవచ్చు. మనకు దేవుడు ఉక్కు లాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలని కఠినమైన నేలను లోతుగా దున్నగలం. ఆయన మనల్ని అలా చేస్తానని మాట ఇచ్చాడు, చేయకుండా ఉంటాడా? ఈ లోకంలోని పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు. మనుషులైతే బలవంతుల్ని, విజయాలు సాధించిన వాళ్ళని, దృఢకాయుల్ని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు. అయితే మన దేవుడు పరాజితులకు దేవుడు. లోకంలో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది. వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కలకలలాడేలా చేస్తాడు. దుఃఖంతోనూ శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్తుతి సంగీతం వినిపించే వీణగా తయారు చేస్తాడు. ఇహలోకపు అతి నికృష్టమైన ఓటమిని ఆయన పరలోకపు మహిమగా మార్చగలడు.